యాంకర్ సుమా తనయుడు రోషన్ కనకాల పోలీసులకు దొరికాడు ఓ పార్టీకి తన స్నేహితులతో కలిసి కార్లో వెళ్తున్న ఇతడిని పోలీసులు అడ్డుకున్నారు ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా మరేం లేదు ప్రాంక్ ఈ మధ్య రత్స చేయడం చివర్లో అది తూచ్ ఉత్తుతే అనేయడం ఫ్యాషన్ అయిపోయింది సినిమా వాళ్ళైతే ఒక్కొక్కరు ఒక్కోలా తమ చిత్రాలకు పబ్లిసిటీ చేసుకుంటున్నారు యాంకర్ సుమా తనయుడు రోషన్ కూడా ఇదే అనుసరించాడు బబుల్గమ్ సినిమాతో రోషన్ హీరోగా పరిచయం అవుతున్నాడు మానసా చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రవికాంత్ దర్శకత్వం వహించాడు ఆ మూవీ కోసం తాజాగా కొత్త రీతిలో ప్రమోషన్ చేశారు పోలీసులకు దొరికిపోయినట్లు ఓ స్కిట్ వేశారు అందులో భాగంగా తన ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా కార్ లో వెళ్తున్న రోషన్ను ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు అసలే ఎన్నికల సమయంలో మధ్యము డబ్బు ఏరులై పారుతుంది వాటిని నియంత్రించడం కోసం కార్లు ఇతర వాహనాలను పోలీసులు చెక్ చేస్తూ ఉంటారు అలా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులు రోషన్ కార్ను అడ్డుకున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే రోషన్ స్నేహితులు తరతిక్క సమాధానాలు చెప్పారు చివరకు కారు డిక్కీ ఓపెన్ చేయించగా అందులో సూట్ కేసులు కనిపించాయి అవి తెరవడానికి తటపటాయించడమే కాకుండా పోలీసులతోనే డీల్ కుదుర్చుకోవాలని చూశారు కానీ పోలీసులు వినకుండా సూట్ కేసులు ఓపెన్ చేయాల్సిందేనని పట్టుబట్టారు చేసేదేం లేక సూట్ కేసులు ఓపెన్ చేయగా వాటిలో స్వీట్లు ఉండడం చూసి పోలీసులు షాక్ అవుతారు అక్కడ జిలేబీలు బబుల్ గమ్స్ ఉన్నాయి అంటే మీకీ పాటికే అర్థమై ఉంటుంది ఇది బబుల్ గమ్స్ సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని ఇది చూసిన జనాలు మరీ ఇలాంటి స్టంట్లు అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు అప్పుడేమో అల్లరి నరేష్ ఉగ్రం రిలీజ్ సమయంలో యాంకర్ సుమాను అరెస్ట్ చేసినట్లు నమ్మించి సినిమాకు కావలసినంత హైప్ తెచ్చుకున్నారు ఇప్పుడేమో శుభ కుమారుడు పోలీసులకు దొరికినట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు